మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గతంలో తండ్రిని 2 రోజుల క్రితం తల్లిని కోల్పోయి అనాథగా మిగిలిన 11 ఏళ్ల చిన్నారికి చేయూతను కల్పిస్తూ పలువురు అండగా నిలుస్తున్నారు. తల్లి అంత్యక్రియల కోసం డబ్బులు లేక తల్లి శవం పక్కనే భిక్షాటం చేసిన తీరు పలువురిని కలిచివేస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. చిన్నారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసాను కల్పించారు. ఇక ఇదే విషయంపై మంత్రి సీతక్క సైతం స్పందించారు. చిన్నారి దుర్గ ఆవేదనను తనను ఎంతగానో కలిచివేసిందని అన్నారు. చిన్న వయసులోనే తండ్రిని తల్లిని కోల్పోయి తల్లి అంత్యక్రియల కోసం తల్లి శవం పక్కనే భిక్షాటం చేసిన ఘటన బాధాకరమన్నారు. చిన్నారి దుర్గకు అన్ని విధాలా తాను అండగా ఉంటారని హామీనిచ్చారు. వ్యక్తిగతంగా 50,000 పార్టీ నుంచి 50,000 రూపాయలను చిన్నారి దుర్గకు అందించారు. భవిష్యత్తులో తనకు సంబంధించిన అన్ని ఖర్చులు తాను భరిస్తానని, ఎవరూ లేరని బెంగపడొద్దని, తాను అమ్మలా తోడుంటానని ధైర్యం చెప్పారు. స్వయంగా వీడియో కాల్ చేసిన మంత్రి సీతక్క చిన్నారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.